Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Paritala Sriram Rajakiyaniki Chandrababu break. Telugudesam party adhineta Chandrababu ee sari aachituchi ticketla vishayamlo nirnayam teeskuntaru. Ippatike oka kutumbaniki oke ticket ani oka vidhananni pettukunnaru. Anni chotla aa vidhanam vartinchakapovachchu. కొందరి విషయంలో మినహాయింపు లభించవచ్చు, అలాగని అందరికీ మినహాయింపు ఇచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే రెండు చోట్ల కుటుంబ సభ్యులు పోటీ ఉంటే ప్రత్యర్థులు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక నియోజకవర్గం పైన పట్టు సాధించలేకపోవచ్చు, ఖర్చు విషయంలో కూడా వెనక్కు తగ్గవచ్చు. అందుకే చంద్రబాబు ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అని, రాయలసీమలోని కర్నూలు జిల్లాలో కేఈ బ్రదర్స్కు కూడా ఇది వర్తిస్తుందని పరోక్షంగా చెప్పారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లా విషయానికి వస్తే పరిటాల కుటుంబానికి ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన కుటుంబంగా పేర్కొన్న పరిటాల ఫ్యామిలీకి ఈసారి రెండు టికెట్లు ఇస్తారా లేదా అన్నది చర్చనీయాంశమైంది. ఈసారి టీడీపీకి ప్రతి సీటు కీలకమైనదే. గత ఎన్నికల్లోనూ పరిటాల కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే కేటాయించారు. రాప్తాడులో పరిటాల శ్రీరామ్ బరిలోకి దిగారు. అయితే వైసీపీ నేత తోపుదర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి పరిటాల సునీతకు రాప్తాడు సీటు ఇవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయంగా తెలుస్తోంది. ఆ కుటుంబం ఒప్పుకున్నా, అభ్యంతరం వ్యక్తం చేసినా రాప్తాడు నుంచి సునీతను మాత్రమే పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. సునీత అయితేనే రాప్తాడులో గెలుపు అవకాశాలు ఉన్నాయని టీడీపీ అధినేత అంచనాగా ఉంది. అవసరమైతే పరిటాల శ్రీరామ్కు పార్టీ పదవిని ఇవ్వాలని భావిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏదో ఒక నామినేటెడ్ పదవి అయినా ఇవ్వవచ్చన్నది సీనియర్ నేతలు పరిటాల కుటుంబానికి నచ్చజెబుతున్నారని తెలిసింది. అయితే పరిటాల శ్రీరామ్ మాత్రం ధర్మవరం నియోజకవర్గంపై ఆశలు పెంచుకున్నారు. ధర్మవరం టికెట్ శ్రీరామ్కు ఇస్తే రాప్తాడులో కూడా నష్టం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నా ఎన్నికల నాటికి టీడీపీలోకి వస్తారని, ఆయనకే ఈ టికెట్ను పెద్ద ఆయన రిజర్వ్ చేసి ఉంచారని చెబుతున్నారు. గెలుపు కోసం కొన్ని సీట్లను త్యాగం చేయక తప్పదని చంద్రబాబు సూచిస్తున్నారు. ధర్మవరం సీటు తనకు దక్కకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరిన పరిటాల శ్రీరామ్ను చల్లబరచి రాప్తాడుకే ఆ కుటుంబాన్ని పరిమితం చేయాలన్నది చంద్రబాబు ఆలోచన. శ్రీరామ్ ధర్మవరానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం త్యాగం చేయక తప్పదన్న సంకేతాలు మాత్రం బలంగా కనిపిస్తున్నాయి.